మిథులారా కొంచెం నిశ్శబ్దం ఉండండి ప్లీజ్. ఎక్కడున్నా లక్కనే ఉండండి, ఎక్కడున్నా లక్కనే ఉండండి, కూర్చోండి కూర్చోండి. ఏం కాదు, కుర్చీలు ఉంటే కూర్చోండి ప్లీజ్. ఇక్కడ కూడా రైట్ సైడ్ కూర్చోండి కూర్చోండి. తెలంగాణ అమర వీరులకు, అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ, మరి తెలంగాణ సాధకులు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, మరి వేదిక మీదున్న శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు, తమ్ములకు, చెల్లెలకు, అన్నలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ. ఈరోజు ఇంత చరిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మా అందరికీ, మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు, గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు చాలా మంది ముఖ్యులు, వివిధ జిల్లా పార్టీల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల నుండి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చాలా మంది ఇవాళ పార్టీలు చేరుతున్నారు. దాంట్లో సమయాభావం వల్ల కొంతమంది ముఖ్యులకు ప్రవీణ్ సార్, కేసీఆర్ గారి చేతుల మీదుగా కండువాలు కప్పిద్దాము, పార్టీలో చేర్చుకుందాం అన్నారు. మిగతా వాళ్ళ కార్యక్రమం తర్వాత మిగతా వాళ్ళకు కూడా కప్పుదాం. ముందుగా శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. శ్రీ విజయ్ ఆర్య గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విజయ్ ఆర్య గారు దాసరి హనుమయ్య గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ దాసరి హనుమయ్య గారు. డాక్టర్ రాజు గారు, విజయ్ ఆర్య గారు, రాజు గారు, హనుమయ్య గారు. పూదరి సైదుల్ గారు, స్టేట్ సెక్రటరీ. అరుణ క్వీన్ గారు, స్టేట్ సెక్రటరీ. నర్ర నిర్మల గారు, స్టేట్ సెక్రటరీ. జక్కని సంజయ్ గారు, స్టేట్ సెక్రటరీ. మల్లేష్ యాదవ్ గారు, స్టేట్ సెక్రటరీ. రాజారత్నం గారు, స్టేట్ ట్రెజరర్. శ్యామరావు జాడే గారు, స్టేట్ కమిటీ మెంబర్. పుట్టల శైలజ గారు, స్టేట్ కమిటీ మెంబర్. ఎం కేశవరావు గారు, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్. మంద శ్యామ్ గారు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్. జన్ను స్వరూప గారు, నార్త్ జోన్ విమెన్ కన్వీనర్. ఇంద్రవెల్లి కవిత గారు, సౌత్ జోన్ విమెన్ కన్వీనర్. దాసరి ఉష గారు, పెద్దపల్లి నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దాసరి ఉష గారు.
కేశవ్ గారు, కొంకటి శేఖర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, రాంబాబు నాయక్ గారు, రాకేష్ గారు బీవీఎఫ్ స్టేట్ కన్వీనర్, బాబు నాయక్ గారు బీవీఎఫ్ స్టేట్ కో కన్వీనర్, పల్లవి స్వారు బీఐటీసీఎల్ స్టేట్ కన్వీనర్, సురేష్ కొడిదేల బీఐటీసీఎల్ స్టేట్ కన్వీనర్, ముత్యాల కిషన్ గారు ఆర్ఎస్పీ సైన్యం స్టేట్ ప్రెసిడెంట్, మహేందర్ నాయక్ గారు ఆర్ఎస్పీ గిరిజన సేన స్టేట్ ప్రెసిడెంట్, ఏ నటరాజ్ గారు సంగారెడ్డి జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు, సునీల్ రుద్రవరం గారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, చట్టా చిరంజీవి గారు హైదరాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు, అడిమల్ల గోవర్ధన్ గారు నల్లగొండ జిల్లా బీఎస్పీ ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ అడిమల్ల గోవర్ధన్ గారు, ఉప్పల జహంగీర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ భువనగిరి యాదాద్రి, అమ్మఒడి శ్రీనివాస్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు బీఎస్పీ, తాళ్లపల్లి వెంకటస్వామి గారు జనగామ జిల్లా ఇన్ఛార్జ్ గారు హన్మకొండ జిల్లా, పోకల ఎలిజబెత్ గారు జోనల్ కమిషనర్, స్టేట్ ఉమెన్ కన్వీనర్ అకినపల్లి శిరీష గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీఎస్పీ మేకల రవీందర్ గారు, ముర్మూర్ శేఖర్ గారు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్, మహమ్మద్ షమి గారు అసెంబ్లీ ప్రెసిడెంట్ చొప్పదండి, ఎం వినోద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సంగారెడ్డి, మల్లేష్ గౌడ్ జిల్లా జనరల్ సెక్రటరీ సంగారెడ్డి, అనిత మండల కన్వీనర్ కంది, పల్లవి జిల్లా మహిళా కన్వీనర్ సంగారెడ్డి, పున్న జనార్దన్ మెదక్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు, మధు మహారాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఎస్పీ అధ్యక్షులు, బొట్ల ప్రశాంత్ గప్తారు, రాజా మహేంద్ర వర్మ చేవెళ్ళ ఇన్ఛార్జ్, ఆవుల రాజ్కుమార్ జిల్లా సెక్రటరీ కొమరంబి మాసిఫాబాద్, కొండ రాంప్రసాద్ జిల్లా సెక్రటరీ కొమరంబి మాసిఫాబాద్, నవీన్ రామ్ టెంకి జిల్లా ట్రెజరర్ కొమరంబి మాసిఫాబాద్, లక్ష్మీ ఆనంద్ మేడ్చల్ జిల్లా ఉమెన్ కమిటీ కన్వీనర్ లక్ష్మీ ఆనంద్ గారు, వీరికి సురేందర్ కృష్ణపల్లి మండల బీఎస్పీ అధ్యక్షుడు, వీరికి మనోహర్ తిమ్మాజిపేట మండల బీఎస్పీ అధ్యక్షుడు, కత్తుల పద్మ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉమెన్ కన్వీనర్, సుమూరి బాబు అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్, ఆత్పూరి నేమా గద్వాల నియోజకవర్గం నుండి చేసిన నేమా, మధు గౌడ్ ఆలమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధు గౌడ్, కనక బాబు గద్వాల జిల్లా జనరల్ సెక్రటరీ, ఈ నాగరాజు
ఆలంపూర్ మండల అధ్యక్షుడు, ఆలంపూర్ అసెంబ్లీ అధ్యక్షుడు బి మహేష్, సుజయ్ కుమార్ జిల్లా జనరల్ సెక్రటరీ జగగాం, ముత్యాల మహేందర్ రంగారెడ్డి జిల్లా, ఉప్పారం పెళ్ళయ్య నాగరికర్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం బీఐటీసీ ఇన్ఛార్జ్, నక్కా మనోహర్ టౌన్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్, రేణుగుంట శ్రీనివాస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్, తన్వీర్ భూషణ్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్, మారుపాక శుభన్ టౌన్ సెక్రటరీ కాగజ్ నగర్, ఇల్లెందుల ప్రాణి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాగజ్ నగర్, చందు మండల్ ప్రెసిడెంట్ తలకొండపల్లి, హనుమంతరావు రిటైర్డ్ ఎంఆర్ఓ కోకర కృష్ణ మహబూబ్ నగర్ జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ కిరణ్ గారు, డాక్టర్ తిక్త వినోద్ కుమార్ హన్మగుండ, పుష్పితలయ హన్మగుండ నియోజకవర్గం నుంచి నిన్న ఎమ్మెల్యేగా ప్రకటన చేశారు, ముఖ్యా చెప్పన్న ములుగు ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజేందర్, శ్రీ రాజు తిరుపతి శ్రీధర్, నక్కారాజు మధు యాదవ్ శ్రీకాంత్ వీరభద్ర రాజేందర్, రాంపల్లి రాజు సికింద్రాబాద్ ఇచ్చారు, కవిత వ్యాపారి నకేకర్, కె శ్రీనివాస్ మిర్యాలగూడ, నాగేంద్ర బాబు ఒంగోలు, మాకు అశోక్ సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చారు అశోక్, అశ్విత్ కుమార్ కల్లగుర్తి బీఎంటీసీ, చందు కల్లగుర్తి బీఎంటీసీ, నకరకంటి వెంకన్న సూర్యపేట నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్, రంకెల రవీందర్ పంకెల రవీందర్ రామపల్లి నియోజకవర్గం, రమేష్ కొల్లాపూర్ నియోజకవర్గం, చంద్రపల్లి నియోజకవర్గం నుండి సౌజన్య శాంతిధర్, సికింద్రాబాద్ కేఎల్ సత్యనారాయణ, గండపుత్ర జగన్ అమర్పేట నియోజకవర్గం అధ్యక్షులు, రవితేజ అమర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్, రామాల బాబు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్, అశోక్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్, గోగల కృష్ణయ్య మహబూబ్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, స్వప్న శ్రీనివాస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా మన పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, విజయ్ చెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, కొమ్మెల శ్రీనివాస్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గం నుండి మన శ్రీనివాస్ రాజ మహేంద్ర వర్మ చీరల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, అబ్రహాం లింకన్ జామా చంద్రం డిస్ట్రిక్ట్ సెక్రటరీ, చీరల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు చంద్ర మహారాజ్, మల్లి వెంకటేశ్వరుడు ఉపాధ్యక్షుడు, ఎం రాజు మండల అధ్యక్షుడు, ఎం కుమార్ కె సుధాకర్ ప్రధాన కార్యదర్శి, ఎం శేఖర్ నవంపేట మండల అధ్యక్షుడు, కె శేఖర్ బాలదాన గౌడ్ నాగరాజ్, శ్రీకాంత్ గౌడ్ కాశీ విశ్వనాథ్ యాదగిరి, రాజమండ్రి దేశ్ ఏదైతే విక్రమ్ కుమార్ భాస్కర్, సిద్ధమణి రమేష్, రవికుమార్ ప్రశాంత్ ముదిరాజ్, పోలిగోలి సంతోష్ ముఖేష్ శివ శ్యామ్ సిహెచ్ కిరణ్ రవికుమార్ కమల పొందూరు రాజు ఎంత
జకీర్ అజంప్రీన అసెంబ్లీ నియోజకవర్గం, రామారెడ్డి అజంప్రీన అసెంబ్లీ నియోజకవర్గం, రహారేడు ఆర్ ఆశా సికింద్రాబాద్ నియోజకవర్గం, రఘు సికింద్రాబాద్ నియోజకవర్గం, నియోజకవర్గం, పి చంద్రశేఖర్ కల్లగుర్తి, నాగేంద్ర బాబు కల్కొండ, నరసింహ నల్గొండ, కిరణ్ కుమార్ కల్లగుర్తి, ప్రశాంత్ షాద్నగర్, మల్లేష్ షాద్నగర్, కే శివ షాద్నగర్, రాజేష్ షాద్నగర్, రాజేష్ షాద్నగర్, శ్రీనివాస్, జాడి మధుల, ఇస్మాయిల్ సిల్పు, నజీం సిల్పు, సల్మాన్ సిల్పు, కొత్త ప్రశాంత్, మునీర్ గద్వాల్, బంగా కిలారి యాదవ్, అశోక్, సతీష్, గడప రాజు, గోపి నరసింహ, గోపి అమ్మఒడి శ్రీనివాస్ గారు, పైలాన్ కృష్ణ, కోలపల్లి రాజు నాగార్జున అసెంబ్లీ, కోలపల్లి రాజేష్ నాగార్జున అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్, అమ్మఒడి శ్రీనివాస్, దయచేసి కండువా వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకోవాలి. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి అందరూ కండువా వేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజే టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి పెద్దలు